వద్దు వద్దు నీలంబరి, ఇప్పుడున్న గొడవలు చాలు. నేను అక్షయ్ని చంపినందుకే సిరిని మన ఇంటికి రానికుండా ఆపేసినారు. ఇప్పుడు నువ్వు ఇంద్రని లేకుండా చేస్తే ఆ పగతో సిరిని శాశ్వతంగా సంజయ్కి దూరం చేస్తారు. నీలంబరి, నా మాట విను, ఇవన్నీ విరమించుకో. మా కోసం కాదు, సంజయ్ కోసం. నేను ఈ పని చేస్తానంటుంది సంజయ్ కోసమే బావా. సిరి మన ఇంటికి రావాలన్నా, సింధు క్షేమంగా ఉండాలన్నా ఆ ఇంద్రాన్ని బతుకుండకూడదు. అత్త, ఒక్కనాడైనా నువ్వు ప్రశాంతంగా నిద్రపోయావా? పోవు. ఎప్పుడు ఏ వైపు నుంచి ఎవరొస్తారా, ఏం చేస్తారా అని భయం. భయం అనే దుప్పట్లు కప్పుకొని దాని కింద నిద్రపోతున్నావత్త నువ్వు. బతుకంటే ఏదో రకంగా బతకడం కాదత్తా, మనం బతుకుతూ మన వాళ్ళని బ్రతికించుకోవడం. కానీ మీ బతుకెలా ఉంది? ప్రతి క్షణం మీరు భయంతో చస్తూ ఎదుటి వాళ్ళని చంపుతున్నారు. అత్త, మీలాంటి వాళ్ళ పక్కన చాలా మంది మనుషులుంటారు, కానీ మనసులుండవు. మనసులు లేని మనుషులుండి ఏం లాభం అత్త? ఇంతగా నీకింకా ఎందుకు చెప్తున్నానో తెలుసా అత్త? మారుతావన్న చిన్న ఆశ ఇంకా ఎక్కడో మిగిలింది కాబట్టి. నువ్వు పగ కోసం బ్రతకగలవు, కానీ నేను ప్రేమ లేకుండా బతకలేనత్త. ఆ ప్రేమ నాకు ఇంట్లో ఎంత వెతికినా ఎవరి దగ్గర దొరకదు అని తేలిపోయింది. అందుకే ఆ ప్రేమని వెతుక్కుంటూ నా సంజయ్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. నువ్వు వెళ్ళనికి ఇల్లేదు సిరి, నేను వెళ్ళనివ్వను. నీ మాట విని విని నాకు విసుగొచ్చిందత్త. ఇంకో మాట ఏదైనా ఉంటే చెప్పు. విసుగొచ్చినా సరే అదే వినాలా, అదే జరగాల. నా మాట కాదని ఇంట్లోంచి బయటకెళ్తే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు. అన్నింటికీ తెగించే ఈ నిర్ణయానికి వచ్చానత్త. నన్ను ఆపాలని, ఆ ఇంటికి వెళ్లకుండా అడ్డుకోవాలని చూస్తే నువ్వు నా అత్తవని కూడా చూడు. అలాగని మినిస్టర్కి, ఎస్పీ గారికి ఫోన్ చేస్తానని భయపడకత్తా. నేనొక్కదాన్నే ఒంటరిగా అది నువ్వు చూస్తుండగానే నీ కళ్ళ ముందే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాను. బాగా ఆలోచించుకోతా, అడ్డుపడితే నీ పరువు మర్యాదలే పోతాయి. నీ మేన కోడలిగా నీ పరువు మర్యాదలు కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి. నీకింకో అవకాశం ఇస్తున్నాను. నీ నిర్ణయం కోసం సాయంత్రం దాకా ఎదురు చూస్తాను. నీ మనసు మార్చుకుని నన్ను పంపిస్తే సంతోషం. ఇంకా నా మేనత్తలో ప్రేమ అభిమానం బ్రతికే ఉన్నాయని ఆనందపడతాను. లేదు ఆపుతాను, వెళ్ళనివ్వను అంటావా? నాకు అసలు అత్తే లేదనుకుంటాను. నువ్వే ఆలోచించుకో అత్త, నా మనసులో నువ్వు బ్రతికుండాలా వద్దా అని. లేదమ్మా, నేను చెప్పినానా ఒప్పుకోదు అని? నువ్వే అనవసరంగా ఆశలు పెంచుకున్నావు. వీళ్ళింతేనమ్మా మారరు. పగలో పుట్టి పగతో పెరిగి పగతోనే చచ్చిపోతారు. పోని. నీ బాబు కోరని వాళ్ళు ఎట్టా పోతే నీకెందుకు? వదిలే.
నీ ప్రయత్నం చేసినావు వాళ్ళు అర్థం చేసుకోలేదు మనసు లేని మనుషులమ్మ వాళ్ళు వాళ్ళ గురించి మర్చిపో ఎలా మర్చిపోతామమ్మా మన రెండు కుటుంబాలు కలిస్తే పగలు ప్రతికారాలు లేని మంచి వాతావరణంలో రే పుట్టబోయే నా పిల్లలు పెరుగుతారని ఎంతో ఆనందపడ్డాను ఇప్పుడు నన్ను వెంటన్నట్టే రేపు నా పిల్లల్ని కూడా ఈ పగలు వేధించుకోవద్దమ్మా అందుకే ఇంతగా తాపత్రయపడుతున్నాను నువ్వు వీళ్ళని మర్చిపోకపోతే నీ ప్రేమ నువ్వు మర్చిపోవాల్సి ఉంటుంది సిరి పగ అనే నీడ నీ పిల్లల మీద పడతాదేమోననే కదా నువ్వు భయపడతా ఉన్నావు నువ్వు పంచే నువ్వు సంజయ్ వీళ్ళకి దూరంగా ఏడకన్నా వెళ్ళి హాయిగా బతకండి మీరు ఏడున్నారనే విషయం ఎవరికి చెప్పకండి చివరికి నాకు కూడా ఏడున్నా మీరు క్షేమంగా ఉండమే నాకు కావాలా బయలుదేరు అమ్మా ఎక్కడికి నీ అత్తారింటికి నేనే దగ్గరుండి నిన్ను దించొస్తా పద అమ్మా వద్దమ్మా నాన్న అత్త చూస్తే గొడవ అవుతుంది నిన్ను బ్రతకనివ్వరు నేనన్నిటికీ తెగించే ఉన్నా సరే ఏదైతే దవుతాది ఎవరడ్డ వచ్చినా నిన్ను వాళ్ళ సంజయ్ దగ్గరికి తీసుకెళ్లే తీరతాను రా అమ్మా నీకేమైనా అయితే నేను తట్టుకోలేనమ్మా నాకేదన్నా అవుతుందని అంతే కదా సరే మంత్రి గారికి ఫోన్ చేసి నేను మా అత్తారింటికి వెళ్తున్నాను నాకు మా వాళ్ళ నుంచి ముప్పున్నది పోలీసు రక్షణ కావాలి అని చెప్పు దీనికి పోలీసులు అవసరం లేదమ్మా నేనే వెళ్తాను మరి ఇంకా ఏనే ఉన్నావే వెళ్ళు ఇప్పుడు కాదమ్మా అత్తకి సాయంత్రం దాకా టైం ఇచ్చానో ఆలోచించుకోమని చూద్దాం మనసు మార్చుకుని వెళ్ళమంటుందేమో పిచ్చిదానా ఇంకా నీలో ఆశ చావలేదా ఆశ కాదమ్మా నమ్మకం ఒకవేళ అత్త ఒప్పుకుంటుందేమోనని ఒప్పుకోదు సిరి ఒప్పుకోకపోతే నువ్వు చెప్పినట్టే వాళ్ళ గురించి శాశ్వతంగా మర్చిపోయి నేను ఆ ఇంటికి వెళ్ళిపోతానమ్మా అమ్మా నన్ను నమ్ము సరే సిరి సాయంత్రం ఎప్పుడవుతాదా అని ఎదురు చూస్తూ ఉంటాను నేను చేసిన పని నాకే నచ్చలేదు నేనేం చేసినాను సునంద అత్తారింటికి వెళ్ళాలి అంటే సిరిని ఎందుకు వద్దన్నావు సునంద ఏం మాట్లాడుతా ఉన్నావు నువ్వు సిరిని ఆ పాగోడింటికి కోడలుగా పంపించాలా అన్ని తెలిసి నువ్వేనైట మాట్లాడుతా ఉండాది జరిగింది జరగబోయేది నాకు తెలుసు కాబట్టి సిరిని అత్తారింటికి పంపించమంటున్నాను సునంద ఇంకొకసారి నా ముందు నువ్వు ఆ మాట మాట్లాడినావంటే స్నేహితురాలివని కూడా చూడను ప్రాణాలు తీస్తాను ఇదే ఈ ఆవేశమే ఈ కోపమే నీ గౌరవాన్ని తగ్గిస్తుంది ఇంద్రాణి ఇప్పుడు నన్ను అన్నట్టే సిరి ఆ ఇంటికి వెళతాను అన్నప్పుడల్లా ఇలాగే ప్రవర్తిస్తున్నావు అందుకే సిరి దృష్టిలో నువ్వు చెడ్డదానిలాగా తప్పు చేసిన దానిలాగా కనిపిస్తున్నావు కాబట్టి ఉమాదేవి సిరి నిన్ను చులకనగా చేసి మాట్లాడుతున్నారు తక్కువ చేసి చూస్తున్నారు నా స్నేహితురాల్ని ఎవరు తక్కువ చేసి మాట్లాడినా నేను తట్టుకోలేను ఇంద్రాణి ఎవరి ముందు నీ గౌరవం తగ్గకూడదు ఇంద్రాణి అంటే ఎప్పుడు ఎప్పుడు పూలిలాగే ఉండాలి అందుకే చెప్తున్నాను ఇంద్రాణి వెళ్ళు సిరి అత్తారింటికి వెళ్ళు నిన్ను ఎవ్వరూ ఆపరు ఎవరైనా ఆపితే నేను చూసుకుంటాను అని చెప్పు అట్టా అంటే సిరి ఆ ఇంటికి వెళ్ళిపోతాది అప్పుడు ఆ నీలంబరి ముందు నేను ఓడిపోయినట్టు అవుతాది నువ్వు ఓడిపోవు ఇంద్రాణి ఈ సునంద నీ పక్కనుండగా విజయం నీ వెంట ఉన్నట్టే
సిరి ఆ ఇంటికి వెళ్ళిపోతుందనే గా నీ ఆందోళన? నేను నీకు మాటిస్తున్నాను, సిరి ఆ ఇంటికి వెళ్ళదు. అందుకు నేను ఒక అస్త్రం సిద్ధం చేశాను, అది వదిలేనా అంతే సిరి ఉక్కిరి బిక్కిరైపోతుంది. ఏందా అస్త్రం సునంద? ఎలా ఉంది నా ప్లాన్ ఇంద్రాణి? నువ్వు నాకు బహుమతి ఇస్తానంటే ఏందో అనుకున్నాను సునంద, కానీ ఇంత గొప్పగా ఆలోచిస్తావని ఇప్పుడే నాకు తెలిసినది. నీకు నా మీద ఎంత అభిమానం లేకపోతే ఇంత పని చేస్తావు చెప్పు. నువ్వు అడిగితే నా ప్రాణాలైనా ఇస్తాను ఇంద్రాణి, ఈ పరొక లెక్కన. వెళ్ళింద్రాణి, వెళ్ళి రేపు అత్తగారింటికి వెళ్ళడానికి సిరిని సిద్ధంగా ఉండమని చెప్పు. అట్నే సునంద, ఇప్పుడే చెప్తాను. సిరి, ఉమాదేవి, ఏంటత్తా? నేను మీతో ఒక విషయం మాట్లాడాలా. నీ గురించి నేను బాగా ఆలోచించినాను సిరి. నువ్వు మీ అత్తారింటికి వెళ్తానడం, మేము వద్దనడం, మీ అమ్మ మా మీద తిరగబడ్డం, నువ్వు మాకెదురు చెప్పడం, ఇదంతా చూస్తా ఉంటే మీ దృష్టిలో నేను చెడ్డదాన్ని అనిపిస్తా ఉండాది. అందుకే నేను నిర్ణయానికి వచ్చినాను. ఏం నిర్ణయం అది? నీ ఇష్ట ప్రకారమే నువ్వు మీ అత్తారింటికి పోవచ్చు. ఇంద్రమ్మ, ఏందే నువ్వు అంటా ఉండాది? నీకేమన్నా మతిపోయినాదా? సిరిని మన పగోనింటికి కోడలుగా పంపిస్తానంటావా? అమ్మా, నీకేం తెలీదు, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండు. ఈ ఇంటి పౌరుషం చచ్చిపోతా ఉంటే నోరు మూసుకుని ఎట్టా ఉంటాను? దీనికి నేను ఒప్పుకోని ఇంద్రమ్మా. నేను ఒప్పుకుంటున్నా కదమ్మా. ఏమైనాదే నీకు? నాకేం కాలేదు, నేను బాగానే ఉండాను. లేదు, నీకు మతిపోయినాది, అందుకే ఇట్ట చేస్తా ఉండవు. దీని మాయలో పడి పూర్తిగా మారిపోయినావు. అమ్మా, నా మతి బాగానే ఉండది, నువ్వు కలగ చేసుకోమాక ఎళ్ళు. అది కాదు ఇంద్రమ్మ, నిన్ను అవతలికి వెళ్ళమన్నానా? ఎళ్ళు. సిరి, నువ్వు అమ్మ మాటలేం పట్టించుకోమాక. రేపే నువ్వు నిరభ్యంతరంగా సంజయ్ కడికి పోవచ్చు. ఈ ఇంట్లో నిన్నెవ్వరూ ఆపరు. అత్తా, నిజంగా ఈ మాట చెప్తున్నది నువ్వేనా? నమ్మలేకపోతున్నాను. ఇంద్రాణి, నీలో కూడా మంచి మనసున్నదని నిరూపించినావు. ఇన్నాళ్ళకి నా కూతురు జీవితం బాగుపడతా ఉన్నది. నేను చెప్పాను కదమ్మా, నా కోసం అత్త మారుతుందని. ఇదిగో మారిపోయింది చూడు. నేను మారలేదు సిరి. నువ్వే నన్ను మార్చినావు. ఏదైతేనేమత్త, పగ చచ్చిపోయి మళ్ళీ నీలో ప్రేమాభిమానాలు పుట్టాయి. ఇదేనత్త నేను కోరుకుంది. సరే, నాకు చిన్న పనుండది, నేను వస్తాను. అత్త, నన్ను ఆశీర్వదించుతా. లే.
నందా. ఏంటి చాముండి గారు, నువ్వు నాకు చెప్పింది ఏంది, చేస్తా ఉండాది ఏంది? నేనేం చేశాను? సిరి అత్తారింటికి పోకుండా ఆపుతానని చెప్పినావా లేదా? చెప్పాను. మరి మా ఇంద్రమతో ఏంది, సిరిని ఎల్లమని చెప్పు అని చెప్తా ఉండా, నాటకాలు ఆడుతా ఉండావా? నిజంగా నువ్వు మా పగ పంచుకుంటా ఉండావా, లేక సిరి మంచి కోరుతా ఉండావా? నీ మీద నాకు అనుమానంగా ఉండాది. చెప్పు సునంద, ఎందుకు సిరి నా ఇంటికి బొమ్మని చెప్పినావు? టెన్షన్ పడి బీపీ పెంచుకోకండి చాముండి గారు, నేనెప్పుడూ మీ పక్షమే. సిరి మీ ఇల్లు వదిలి వెళ్ళదు. ఏంది, ఎల్లమని మా ఇంద్రమ చేత చెప్పించి ఎల్లదు అని నాకు చెప్తా ఉండావేంది? నీ కళ్ళకి నేను ఎట్టా కనపడతా ఉండాను? మీ ప్రశ్నకి సమాధానం కావాలంటే రేపటిదాకా ఆగాల్సిందే చాముండి గారు. ఆగితే ఏమవుతాది? ఏం జరగబోతుందో, సిరి వచ్చి మీతో ఏం చెప్పబోతుందో మీకే తెలుస్తుంది. నీ మాట నమ్మొచ్చా? ఇంద్రాణే నమ్మింది, మీరు నమ్మలేరా? సరే, రేపటిదాకా ఎదురు చూస్తాను. ఏదైనా తేడా వచ్చినాదో ఆ తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మీరే చూస్తారుగా. ఇంతకీ రేపేం జరగబోతా ఉండాది? అది మాత్రం సస్పెన్స్, రేపు చూడాల్సిందే. చెప్పు సిరి. నీకు ఒక సర్ప్రైజ్ న్యూస్. ఏంటది? నేను అక్కడికి రావడానికి మా అత్త ఒప్పుకుంది. ఏది, ఇంకోసారి చెప్పు. ఈ సిరి సంజయ్తో కలిసి బ్రతకడానికి మా అత్త ఓకే అంది. నిజంగా? నిజం సంజు. నమ్మలేకపోతున్నాను సిరి, ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా మీ అత్త ఓకే అందంటే. నేను ఎక్సైట్మెంట్ లో ఉన్నాను సంజు, ఇంత త్వరగా మా అత్త మారిపోతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సాధించావు సిరి, యూఆర్ గ్రేట్. పగ మీద ప్రేమ గెలిచింది కాదు, మన ప్రేమని నువ్వే గెలిపించావు. ఇక మన రెండు కుటుంబాల మధ్య పగలు, ప్రతీకారాలు, గొడవలు, కొట్లాట్లు ఏవి ఉండవు సంజు. నా మనసు ఎంత హ్యాపీగా ఉందో. ఇన్నాళ్ళకి మనమిద్దరం దగ్గర అవుతున్నాం, మనమిద్దరం ఒకటి కాబోతున్నాం. సిరి, ఇప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? మన రెండు కుటుంబాలని కలపడానికి నువ్వు ఎన్నో కష్టాలు అనుభవించావు, ఇంక నీకు ఏ కష్టాలు ఉండవు, అన్ని ఆనందాలే. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ నీతో లైఫ్ షేర్ చేసుకోబోతున్నందుకు నాకు ఎంత హ్యాపీగా, ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నాకైతే ఈ హ్యాపీనెస్ లో హార్ట్ బీట్ పెరిగిపోతుంది సిరి. సరే, ఇంతకీ మా ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? రేపే సంజు. ఈ విషయం మామయ్య వాళ్ళకి కూడా చెప్పు, వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే సిరి. ఓకే సంజు, ఉంటాను. సిరి 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 సిరి, వన్ మినిట్. ఏంటి? ఈ న్యూస్ నా దగ్గరకు వచ్చి చెప్పుంటే నిన్ను కౌగిలించుకుని గిరగిరా తిప్పి నాలో ఆనందాన్ని షేర్ చేసుకునేవాడిని.
అది రేపటి దాకా కుదరదు కాబట్టి కాబట్టి ఈ హ్యాపీ మూమెంట్ ని నేను ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయాలంటే ఇప్పుడు నువ్వు నాకు ఒక కిస్ ఇవ్వాలి. సిరి ప్లీజ్ ప్లీజ్ సిరి ప్లీజ్ 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 సిరి ప్లీజ్ 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 ఓకే Thank you, Siri. I love you. Love you so much. Love you too, Sanju. Bye. Bye, Siri. I'm waiting for you. హాయ్ సిరి, బయలుదేరావా? బయలుదేరడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఇంకా ఎంత టైం సిరి? నీకోసం రాత్రి నుంచి నిద్రపోకుండా ఎదురు చూస్తున్నా తెలుసా? చూడు, లేదంటే పోనీ, నన్ను రమ్మంటావా? వద్దు సంజు, వచ్చేస్తాను. సంజు. ఏంటి సిరి? నువ్వు దుర్గాని కొట్టావా?